ఇలా గోధుమ పిండి తీసుకొని దానిలో తగినన్ని నీరు పోసి దాన్ని మెత్తగా పిండి పిసికి పెట్టుకోవాలను. ఈ సైజులో ఉండలు ఉండలు ఈ సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలను. తరువాత ఈ సైజులో ఉండ చేసుకున్న తర్వాత దీనిని మధ్యలో ఈ బొటన వేలుతో ఇలా ఇలా తిప్పుకుంటూ ఇలా ఒక్కొక్క ప్రమిదను చేయవలెను. ఇలా అన్ని ప్రమిదలు చూడండి ఈ విధంగా చేయవలెను. ఇవి ఇంతకుముందు ఇప్పుడే చేసి పెట్టాను. ప్రమిదలు చేసిన తర్వాత కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా చేసి ఇలా మధ్యలో ఈ విధంగా పెట్టవలను. తరువాత వీటికి పసుపు కుంకుమతో డెకరేట్ చేయాలను. ఇలా కుంకుమను నాలుగు సైడ్లు పెట్టి తర్వాత పసుపును కూడా ఈ విధంగా నాలుగు సైడ్లో పెట్టుకోవాలను.